రోహిత్ శర్మ బయోగ్రఫీ. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే మైదానంలో బ్యాట్తో, తన బౌలింగ్తో, అలాగే ఇక తన కెప్టెన్సీతో అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అనే బాలకృష్ణ డైలాగ్ రోహిత్ శర్మకి సరిగ్గా సరిపోతుంది. ఈ వీడియోలో అసలు రోహిత్ శర్మ ఎవరు, ఎలా క్రికెట్లోకి వచ్చాడు, అతను కెప్టెన్ ఎలా అయ్యాడు, ఇప్పటి వరకు అతను సాధించిన రికార్డులేంటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రోహిత్ శర్మది మహారాష్ట్రలోని బన్సోద్. 1987 April 30 జన్మించారు. తండ్రి పేరు గురునాథ్ శర్మ, తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఆమెది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. తండ్రి ఓ రవాణా సంస్థ స్టోర్ హౌస్లో పనిచేసేవాడు. తండ్రికి ఆదాయం చాలా తక్కువ వచ్చేది. పేదరికం కారణంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సొచ్చింది. అలా తాతయ్య వాళ్ళింట్లో పెరిగాడు. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చేవాడు. వారు ఒక చిన్న గదిలో ఉండేవారు. అతడికి తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నతనం నుంచే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండేది కాదు, దీంతో అతని కల కలగానే ఉండేది. అయితే అతడి ఇష్టాన్ని గ్రహించిన మేనమామ 1999 ఒక క్రికెట్ క్యాంప్లో చేర్పించాడు. అలా ఆ క్యాంప్లో శిక్షణ పొందిన టీం వివేకానంద స్కూల్ టీంతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఓ 12 సంవత్సరాల బాలుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఆటకు ఆ స్కూల్ కోచ్ ఫిదా అయిపోయాడు. మరో మాటకు తావు లేకుండా స్కూల్లో జాయిన్ అవ్వమని కోరాడు. అయితే ఆ బాలుడు తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడంతో ఆ స్కూల్లో కోచ్ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ఆ పిల్లాడికి ఫీజు లాంటివేవీ చెల్లించకుండానే చేర్పించాడు. పైగా 2,75 రూపాయల ఉపకార వేతనం ఇచ్చేందుకు కూడా స్కూల్ మేనేజ్మెంట్ను కోచ్ ఒప్పించాడు. ఇలా ఆ పిల్లాడికి ఆ స్కూల్లో ప్రవేశం లభించింది. 4 సంవత్సరాల పాటు ఉచితంగా చదువుకున్నాడు. పేదరికాన్ని జయించి తనకిష్టమైన క్రికెట్లో అద్భుతంగా శిక్షణ పొంది తిరుగులేని క్రికెటర్గా ఎదిగాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. 2007 June 23 ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది September 19 ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన T20 క్రికెట్ మ్యాచ్ ద్వారా ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. కెరియర్ మొదట్లో రోహిత్ శర్మ తడబడ్డాడు. ఆ తర్వాత 2013 టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రోహిత్ శర్మకొచ్చింది. ఎప్పుడైతే ఓపెనర్గా అతడికి ప్రమోషన్ వచ్చిందో ఒక్కసారిగా అతడి జాతకం మారిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏకంగా 264 రన్స్ కొట్టి హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. బహుశా ఇప్పట్లో ఈ రికార్డ్ని అందుకోవడం ఎవరివల్లా కాదేమో. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 59 టెస్టులు, 262 వన్డేలు, 151 T20 మ్యాచ్లు ఆడాడు. వన్డేలలో 10 709లు, T20లలో 3974లు, టెస్టులలో 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో 31 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు సాధించాడు. T20 ఫార్మాట్లో కూడా 5 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో అత్యధిక స్కోర్, T20లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కష్టాలు దాటి కన్నీళ్లు దిగమింగుకొని ఆకలిని చంపుకొని రోహిత్ శర్మ ఇక్కడిదాకా వచ్చాడు. మైదానంలో తోటి ఆటగాళ్లపై అతను కోపంగా ఉంటే చాలామంది విమర్శిస్తుంటారు, కానీ జట్టు కోసం ఆడేటప్పుడు ఎంతటి ఒత్తిడి ఉంటుందో, నాయకత్వం ఎటువంటి ముళ్ల కిరీటమో రోహిత్ శర్మకు తెలుసు. అందుకే మైదానం లోపల కఠినంగా ఉండే అతడు మైదానం వెలుపల అత్యంత సున్నితంగా ఉంటాడు. 5 సార్లు ముంబై జట్టుకు ట్రోఫీ అందించినప్పటికీ ఆ జట్టు యాజమాన్యం అతడిని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. అయినప్పటికీ అతడు పల్లెత్తి మాట కూడా అనలేదు. దీని బట్టి రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకు మాత్రమే కాదు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. ముంబై జట్టుకు అతడు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. టీమిండియా జట్టును 2 సార్లు ఏషియా ఛాంపియన్గా అవతరించేలా చేశాడు. స్వదేశంలో గత ఏడాది జరిగిన వరల్డ్ కప్లో టీమిండియాను ఓటమనేదే లేకుండా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. పేదరికం తన లక్ష్యానికి ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు రోహిత్. ఎదురైన ప్రతి అవరోధాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా సమకాలీన క్రికెట్లో సరికొత్త ఆటగాడిగా ఎదిగాడు. 2023 వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారిన నేపథ్యంలో T20 వరల్డ్ కప్ సాధించాలని, ఆ తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి.
ఇక రోహిత్ శర్మ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పాలంటే, తన మేనేజర్ అయిన రితికా సాజేద్ని 2015 డిసెంబర్ 13 పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి సమైరా అనే ఒక పాపుంది. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇదండి రోహిత్ గురించి మాకు తెలిసిన స్టోరీ. మరి మీలో ఎంతమంది రోహిత్ ఫ్యాన్స్ ఉన్నారు? ఒకవేళ ఉంటే అతనికి హిట్ మ్యాన్ అనే పేరు ఎవరు పెట్టారు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీల కొరకు మా సన్భవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.